తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో గంగాపురం అని చెప్పి ఒక టెంపుల్ టౌన్ ఉంది. ఆ టెంపుల్ టౌన్ చాలా సమీపంలో చౌడమ్మ దేవాలయం. ఈ దేవాలయం దగ్గర 900 సంవత్సరాల నాటి ఈ కన్నడ శిలాశాసనాన్ని జాగ్రత్తగా మనం చదివితే కనుక ఇది జూన్ 8, 1134 AD, అంటే దాదాపు 900 సంవత్సరాల క్రితం అనమాట. జూన్ 8 తారీఖు 1134 AD కళ్యాణ చాణిక్య చక్రవర్తి భూలోకమల్ల సోమేశ్వరరావు 3 కుమారుడు తైలపాత్రి యొక్క కస్టమ్స్ ఆఫీసర్స్ ఇచ్చిన శాసనం అంట. ఈ శాసనం ప్రకారం అంటే అప్పట్లో పరిపాలించే కళ్యాణ చాళుక్య చక్రవర్తి భూలోకమల్ల అని పిలువబడే సోమేశ్వరరావు 3 ఆయన కొడుకు తైలపాత్రి అనమాట. ఆయన యొక్క శాసనం ఇక్కడ లభించింది. అక్కడ కస్టమ్స్ ఆఫీసర్స్ ఆయన టైంలో పనిచేసే ఈ సుంకం వేసే కస్టమ్స్ వేసే ఆఫీసర్స్ ఇచ్చిన శాసనం అనమాట. సోమనాథ దేవుడికి సంబంధించిన ధూపదీపాల కోసం అక్కడ కొన్ని కస్టమ్స్ రెమిషన్స్ ఇచ్చారు, అంటే కొన్ని కస్టమ్స్ డ్యూటీస్ కొన్ని పనులు రద్దు చేశారనమాట. సోమనాథ దేవుడికి అర్పించే శాశ్వత దీప ధూపాల కోసం అక్కడ ఒడ్డరావుల మరియు హెజ్జుంక అనే టోల్ పనులు రద్దు చేస్తూ ఆదాయం మొత్తం ఆ దేవాలయానికి వచ్చే ధూప దీప నైవేద్యాల కోసం వాడటం కోసం ఇది చేయాలని చెప్పి ఈ ఖర్చంతా పెట్టాలి, దీనికి టోల్ ట్యాక్స్లు రద్దు అని చెప్పి ఇచ్చిన శాసనం అక్కడ దొరికిందనమాట. ఇది ఎప్పటి నుంచో అక్కడ ఉంది కానీ దీన్ని సరిగ్గా పట్టించుకోలేదన్నమాట. ఈ శాసనం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి భావితరాల కోసం ఈ శాసనాన్ని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ప్రజలు గమనించారు. చౌడమ్మ ఆలయ ప్రాంగణానికి ఈ శాసనం తీసుకొచ్చి దానికి సంబంధించిన పీఠం ఏర్పాటు చేసి అక్కడ ఈ శాసనానికి సంబంధించిన సమాచారం ఇస్తే ప్రజలకు దీని పట్ల అవగాహన పెరుగుద్దని కూడా నిపుణులు సూచిస్తున్నారు.